వెల్కమ్ టు ఐఫ్రమ్స్ మీడియా స్పోర్ట్స్ అప్డేట్స్. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుని రెండేళ్లు దాటిన ఎంఎస్ ధోనికి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. టీమిండియాకి కెప్టెన్గా 3 ఐసీసీ టైటిల్స్ అందించిన మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ ఫ్యాన్స్లో బీభత్సమైన మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. మహికి ఇంతటి ఫాలోయింగ్ రావడానికి అతని కెప్టెన్సీ, బ్యాటింగ్తో పాటు వికెట్ కీపింగ్ కూడా ఓ కారణం. అందుకే కుర్రాలను నేను హెచ్చరిస్తూ ఉంటాను, ఎంఎస్ ధోని చేసిన పనులను ఇంట్లో కానీ ప్రాక్టీస్ సెషన్లో కానీ పొరపాటును కూడా ప్రయత్నించవద్దని. ఎందుకంటే ధోని ఆ ప్రయోగాలు చేయడానికి ముందు కొన్ని మిలియన్ల బాల్స్ను అందుకున్నాడు. కొన్ని ఏళ్ల పాటు వికెట్ల వెనకాల గడిపాడు. స్టంప్స్ ఎక్కడ ఉన్నాయో, ఎంత హైట్లో ఉన్నాయో, తనకు ఏ దిశలో ఉన్నాయో, ఇలా ప్రతి చిన్న విషయం గురించి క్షుణ్ణంగా స్టడీ చేశాడు. అందుకే అతను అలా మ్యాజిక్ చేయగలిగాడు అంటూ చెప్పుకొచ్చాడు భారత జట్టు మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కి దూరంగా ఉన్న ఎంఎస్ ధోని 2020 ఆగస్టు 15న ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.